రామగుండం బీజేపీ అభ్యర్థిని కందుల సంధ్యారాణి మంగళవారం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటిని సందర్శించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం తనను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధిలో రామగుండంను రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజల యొక్క తీర్పు కోసము కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమే కాకుండా యావత్ దేశ ప్రజలు ఇవాళ చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల పోరాటం ఒక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చందర్ అవినీతికి ఒక ఆడబిడ్డ ఆత్మ గౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు వందల కోట్ల అధిపతికి నిరుపేద ఇంటి ఆడబిడ్డకి జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటదని చెప్పి వాళ్ళ యావత్ దేశ ప్రజానీకం చూస్తా ఉన్నది. కాబట్టి సందర్భంగా రామగుండం నియోజకవర్గ గోదావరికని పట్టణ ప్రజలందరినీ కూడా నేను అపీల్ చేస్తా ఉన్నాను. ఇవాళ మీ ఆడబిడ్డని గెలిపించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. నీతిగా నిజాయితీగా పనిచేస్తా ఇవాళ నాయకులందరూ కేవలం డబ్బుని నమ్ముకొని డబ్బుతోని ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలారా, ఇవాళ నాయకులు లొంగచ్చు డబ్బుకి కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చైతన్యానికి నిలయం గోదావరికని గడ్డ. కాబట్టి ప్రజలను డబ్బులతోటి కొనలేరు అనేది మళ్ళొకసారి నిరూపించాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను గోదావరికని ప్రజలందరికీ మాడతల్లులందరికీ కోరుతా ఉన్నాను. ఇవాళ నీతిగా నిజాయితీగా ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆదరించండి, మోదీ గారి నాయకత్వాన్ని బలపరచండి. ఇవాళ మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఇవాళ పార్లమెంట్లో బిల్లు పెట్టడమే కాదు, ఇవాళ ఆచరణలో కూడా మేము చూపిస్తాము. ఇవాళ ప్రసంగాలకే పరిమితమైన మిగతా పార్టీలు కానీ మేము ఆచరణలో చూపెడతామని ఒక బహుజన బీసీ నిరుపేద బిడ్డకి ఇక్కడ అవకాశం కల్పించిండ్రు. దాన్ని అంతా కూడా మద్దతు చేసి మీరంతా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ కమలం గుర్తు మీద మీరంతా కూడా ఓట్లు వేసి నీతిని నిజాయితీని ధర్మాన్ని మరొకసారి రామగుండం నియోజకవర్గంలో గెలిపించండి. భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా రామగుండంలో ఎగరాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరు. ఇదిలా ఉండగా దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కందుల సంధ్యారాణి సోమవారం రాత్రి స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద నిర్వహించిన అఖాడ ప్రదర్శన అందరినీ విశేషంగా అలరించింది.